తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పిలువబడుతున్న ద్రాక్షారామం పంచారామ క్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసంలో ప్రతి ఏటా భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం అలవాటని, స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చేసే శక్తిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటున్నానన్నారు. అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులమతాలకు, రాజకీయాలకు తావు లేకుండా పేదవాళ్లందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్న సీఎం జగన్పై చంద్రబాబు లాంటి వారు ఎన్ని కుట్రలు చేసినా స్వామివారి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. త్వరలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్తో కలిసి ద్రాక్షారామంలో క్రీడా వికాస కేంద్రం ప్రారంభిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాని పర్యాటకంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు తనయుడు నరేన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దర్శించుకోవడం కుటుంబ సమేతంగా చాలా సంతోషం. నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క మాలేడు కార్తీక మాసంలో స్వామిని దర్శించుకుని నానాతి వస్తుంది. మరి యాక్చువల్ ఉన్న రావాల్సింది అయితే రోజున వేడి గారు స్థానిక నాయకులు ముఖ్యంగా ఆ స్వామి గారు ఆశిస్తున్నటువంటి ఈ రాష్ట్ర నిరంగాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్ర నిరంగాలుగా అభివృద్ధి చేసే శక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ అకాల వర్షాలతో కానీ అకాల తుఫానులతో కానీ రైతాంగం చాలా ఇబ్బందులు పడి మాట వాస్తాం. తప్పనిసరిగా వాళ్ళ ప్రతి నష్టపోయే రైతులు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దీనికి ఎలాంటి రాజకీయాలు లేవు. ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్లో 75,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పెంచుకున్నారు. అక్కడ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి వివక్షతో చూపించుకున్నారు. వాళ్ళ కులం కానీ మతం కానీ పార్టీ కానీ అసలు చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయడం అనేది దేశంలో జగన్మోహన్ గారు.